हलो अंडी नेनु नूर्जहान कोरगायलु आकुकूरलु एमन्ना उन्नायेमो चूसी हार्वेस्ट चेस्तानंडी चूसारा इक्कड़ा आवाकु उंदी आवाकु चाला टब्बुल्लो वेसानु चाला वच्चिंदंडी इदी अंतगा पेरगलेदु इंत इक चालु ఈ మల్ల ఈ సీడ్స్ వేసుకుంటే ఇప్పుడు వచ్చే నెలలో బాగా పెరిగిద్దన్నమాట ఇది నేను చెప్పాను కదా ఈ ఆకు ఢిల్లీ వాళ్ళు బాగా ఎక్కువగా వాడతారు అని మనము తక్కువేనండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నారు చాలా మంది అడుగుతున్నారు కూడా ఆకు ఆవాకు గురించి నన్ను చాలా మందికి చెప్పాను కూడా చూడండి ఆవాకుని ఆలుగడ్డ కూరల్లో అన్నిటిలో వేసుకోవచ్చుండి అక్కడ చూసారా అక్కడ బయటికి సపోటాలు అవన్నీ పండిపోయినాయండి కనిపిస్తున్నాయా అవన్నీ రాలిపోయే స్టేజ్ కి వచ్చేనాయి సపోటాలు అవన్నీ చిన్నగా ఉన్నాయి అనుకొని నేను పెద్దగా చూడలేదట ఇప్పుడు చూస్తే అన్నీ పండిపోయి ఉన్నాయండి ఇక్కడ ఈ ఇవన్నీ కోపిస్తానండి సపోటాలు ఉన్నాయి ఈ రోజు హార్వెస్ట్ సపోటాలు దానిమ్మ దానిమ్మ కూడా చూడండి దానిమ్మ కూడా చాలా ఉన్నాయి కోసేవి లోపలంతా కాయలైగోండి చూసారా అటు అటు సైడ్ కున్నాయి అక్కడ ఉన్నాయి పైన చూసారా అక్కడ చాలా కాయలు ఉన్నాయండి సపోటాలు వస్తున్నానండి మా సపోటాలు ఇప్పుడు కూడా వస్తునే ఉన్నాయి అయితే చిన్న సైజ్ వస్తుంది పైన అట్ సైడ్ అంతా ఉన్నాయండి కోపించాలి కోపిస్తాను దానిమ్మలు దానిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయండి ఈ రోజు చూసారా దానిమ్మకాయలు చాలా కొయ్యాలి అట్ సైడ్ అంతా చాలా ఉన్నాయి సైజ్ చిన్నదైందండి సైజ్ అయితే చిన్న సైజ్ అయ్యింది కొంచెం ఆ లోపల అంతా పెద్ద సైజ్ ఉన్నాయి ఇక్కడ చూసారా అవన్నీ అందవండి ఆ పైనంతా చాలా ఉన్నాయి కోపిస్తానండి ఈ రోజు హార్వెస్ట్ అండి అయితే మునక్కాయలు ఉన్నాయి మునక్కాయలు కూడా కొయ్యాలి అవి అన్ని కోసి చూపిస్తానండి మునక్కాయలు చాలా ఉన్నాయండి నేను 2 డేస్ కి 3 డేస్ కోస్తూనే ఉన్నాను వస్తూనే ఉన్నాయి చూసారా ఇగోండి ఇంకా ఇక్కడంతా ఉన్నాయి ఇవి అందట్లేదు కోపిస్తానండి పైనంత ఉన్నాయి ఓ కొమ్మలు ఎరిగిపోతున్నాయి ఇలా అయితే ఇంకా అటంతా ఉన్నాయండి చాలా ఉన్నాయి చూడండి ఎంత పొడవు కాయలు ఇక ఇప్పటి నుంచి బాగా పొడవు అవుతాయి కొంచెం మొన్నటి దాకా సైజ్ చిన్నగా ఉన్నాయి ఇప్పుడు చాలా పొడవు పొడవుగా ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి అదిగోండి అటు సైడ్ అంతా ఉన్నాయి అటంతా కోపిస్తానండి ఇక ఇక్కడి నుంచి బాగా కాపు వస్తుంది ఇక జూన్ స్టార్ట్ అయితే ఒక్క వర్షం పడిందంటే చాలండి బాగా కాయలు వస్తాయి మునక్కాయలు ఇప్పుడే పూత పిందే బాగా వచ్చేసింది ఇంకా బాగా వస్తుంది ఇక్కడ చూసారా నేరేడు నేరేడు స్టార్ట్ అయ్యింది ఇదిగోండి అన్ని పండుతున్నాయి ఇది చూసారా స్టార్టింగ్ రెడ్ కలర్ వచ్చి బాగా చూడండి పండుతున్నాయి నేను ఇవి పండేటప్పుడు
ఎలా కేర్ తీసుకోవాలి. కొంతమంది పండట్లేదు అంటున్నారు. పండేటప్పుడు మొదలయ్యేటప్పుడు కాయ పెద్ద సైజ్ అవ్వడానికి పండటానికి ఎట్లా అనేది నేను కొంచెం మళ్ళీ చెప్తానండి, ఒక వీడియో చేస్తాను. ఇది చూసారా, ఒక కాయ పండిందంటే లోపల పండటం లేట్ అవుతుంది. లోపల లోపల పండిన తర్వాత మనకు ఒక్కసారి బయటికి కనిపిస్తుంది. చూడండి, నిన్నటి దాకా లేదు, ఈరోజు చూడండి ఎన్ని కాయలు పండటం మొదలైనయో. ఇవి పక్షులు తినేస్తున్నాయండి, చూసారా పక్షులు తినేసేసింది. చూడండి సగం తినేసినవి కవర్లు కట్టాలి. ఒక్కసారే పై కనిపిస్తాయండి మనకి పండటం. అందుకే వెయిట్ చేయండి, పండుతాయి అని చెప్తూ ఉంటాను నేను. కొంచెం వెయిట్ చేస్తే చాలు, ఇక ఒకటి పండిందంటే అన్నీ పండిపోతాయండి. అక్కడ ఒక గుత్తుంది, ఇక్కడ చూసారా చూడండి, ఇది ఎంత పెద్ద గుత్తు. దీనికి కూడా స్టార్ట్ అవుతాయి పండటం. కవర్ కట్టండి, అటంతా ఉన్నాయి. నేను లాగేస్తే కొమ్మలు ఇరిగిపోతున్నాయి, కోపిస్తానండి. ఇవన్నీ కోపించి చూపిస్తాను ఇప్పుడు. అయ్యండి, ఆ పైన ఉండే అన్ని ఈ మునక్కాయలన్నీ కోసేస్తానండి. మాకు కరోనాలో అసలు బయటకు పోకుండా వేటికి కూరగాయలకి పండ్లకి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ 2 మంత్స్ నుంచి మాకు మా గార్డెను మమ్మల్ని కాపాడిందండి. చూసారా మునక్కాయలు అక్కడంతా ఉన్నాయి. అసలు ఒక్క రోజు కూడా కొత్తిమీరకు కానీ పుదీనాకు కూడా వెళ్ళలేదండి. పుదీనా నడిచిపోతుంది. కొత్తిమీర కొన్ని కొన్ని వేసి చిన్న చిన్న మొక్కలు పీకేసుకుంటా వాడేసుకున్నాను. పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి అయితే నేను ఈ 2 మంత్స్ నుంచి బయట కొనాల్సిన అవసరం రాలేదండి కరోనాలో. అందుకే అందరికీ చెప్తూ ఉంటాను, సాధ్యమైనంత వరకు మొక్కలు పెంచండి. అపార్ట్మెంట్లు చిన్న చిన్న బాల్కనీ వాళ్ళు కూడా బాగా కిచెన్ వేస్టేజ్ తోటి చక్కగా ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఈజీ అండి ఈ చామగడ్డలు. చూసారా చామగడ్డ, చామగడ్డకు ఎన్నిసార్లు కోసాను చూడండి, వస్తూనే ఉంది. ఈ చామ దుంపలు ఎలా నాటాలి, ఇవి తీసి కింద ఎట్లా గడ్డలు ఉన్నాయని తవ్వి చూపిస్తానండి నెక్స్ట్ ఒక వీడియోలో. తీసాదు అక్కడ ఉన్నాయి కదా 4-5 మొక్కలు మలిసినవి, అవన్నీ కూడా తవ్వి చూపిస్తానండి. చామగడ్డలు కూడా ఎలా నాటాలో చూపించండి అంటే అంటున్నారు. అవి చూపించి ఇవి కూడా కింద దుంపలు వచ్చేసినాయి. ఈ దుంపలు కూడా తీసి చూపిస్తానండి. ఓకేనా, చూసారా ఈరోజు మే ఎండింగ్ 31వ తారీఖు అండి. ఈరోజు హార్వెస్ట్ చూడండి, ఇన్ని కాయలు కోసాను. చాలా టైం పట్టిందండి ఇవి కోయటానికి. సపోటాలు చూసారా, సపోటాలు చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా ఉన్నాయండి చెట్టు నిండా. ఇంకా ఎంతకంటే ఎక్కువ ఉన్నాయి, ఇంకా కొయ్యలేదు. ఇంకా కొయ్యాలండి ఇవి సపోటాలు. ఇది ఆవాకు చూడండి ఎంత వచ్చింది ఆవాకు. కరివేపాకు, వంకాయలు, దానిమ్మకాయలు చూసారా, దానిమ్మకాయలు ఎన్ని వచ్చినాయో. మే ఎండింగ్, ఇక జూన్ వచ్చిందంటే ఇంకా బాగా వస్తాయండి. పోతా పిండే మొదలైంది బాగా. చుక్కకూర, బచ్చలి, చామాకు, చెన్నంగి ఆకుకూరలు ఇవన్నీ కోసానండి. ఇవి 3-4 రకాలు ఉన్నా కూడా కొంచెం కొంచెం ఉన్నవాళ్ళు పప్పులు వేసుకోవచ్చు. అన్ని రకాల ఆకులు కోసి 3-4 రకాలు ఉన్నా కూడా పప్పులు చక్కగా వేసుకోవచ్చు అండి. ఇది సపోటాలు చూసారా ఎన్ని వచ్చినాయో. మే ఎండింగ్ అయినా కూడా ఇన్ని కాయలు వచ్చినాయండి. ఇంకా ఉన్నాయి, ఎంతకంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. నాకు కొయ్యటానికి వీలు కాలేదు, ఇంతవరకు కోసానండి. బాగా పండిపోయినాయి చూడండి కలరు. సపోటాలు ఎట్లా అండి అంటే చూడండి కలర్ తెలిసిపోద్ది అనమాట. చూడండి లైట్ ఎల్లోయిష్ వచ్చేసింది. ఈ స్టేజ్లో కోసుకుంటే వెంటనే పండుతాయండి, 2 డేస్లోనే పండిపోతాయి. ఇలా సపోటాలు కోసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియో చేశానండి, మళ్ళీ అడుగుతున్నారు. వీడియో చూడండి, వెనక వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎట్లా అనేది. అంత క్లియర్గా చెప్పాను ఎట్లా పండించుకోవాలి, ఎట్లా పాలు రాకుండా ఎలా వీటిని మట్టిలో ఉంచాలి అనేది అన్నీ క్లియర్గా ఉందండి. ఆ వీడియో చూడండి. ఆవాకు అండి ఇది, ఆవాకు చూసారా ఆవాకు ఎంత వచ్చిందో. చాలా ఆవాకు వచ్చింది. ఇవండి ఈరోజు హార్వెస్ట్, ఇవన్నీ కోసాను. మే ఎండింగ్లో కూడా ఇంత కాపు వస్తుంది మన విధానం. నా విధానం నేను చెప్తూ ఉంటాను కదా, ఈ కిచెన్ వేస్ట్ చాలు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకొని ఇన్ని రకాల విధానాలు నేను చెప్పాను. ఈ విధానాలలో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చండి. చాలా బాగా పెరుగుతాయి మొక్కలు.
ఇంకా కొంతమంది డౌట్స్ లో ఉన్నారు ఈ డౌట్స్ అన్ని పక్కన పెట్టేసి మీరు సక్సెస్ అయిన వాళ్ళు ఈ విధానంలో నేను చెప్పే విధానంలో ఎంతో మంది సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యారు మొక్కలు పెంచుకుంటున్నారు బ్రహ్మాండంగా అలాగే ఒక 10 మందిని మీ తరపు నుంచి ఒక 10 మందిని డెవలప్ చేయండి మీరు 10 మందిని అంటే మీ ఫ్యామిలీ మెంబర్సే మీ ఫ్యామిలీ మెంబర్స్ నేనేట్లా నేను వచ్చి మిమ్మల్ని అందర్ని నాకు తెలిసినంత వరకు నేను కొంతమందిని డెవలప్ చేశాను కిచెన్ వేస్టేజ్ వైపు నడిపించానని నేను అనుకుంటున్నాను అట్లాగే మీరు కూడా ఒక 10 మందిని ప్రతి ఒక్కళ్ళు ఒక 10 మందిని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని గాని మీ ఫ్రెండ్స్ ని గాని ఒక 10 మందిని ఈ విధానంలోకి తీసుకురండి దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక 10 మందికి చెప్పగలిగితే ప్రతి ఇల్లు నందనవనం అయ్యిద్దండి ప్రతి ఇల్లు నందనవనమే మాలాగే మా గార్డెన్ ఎలా ఉంది మేము కింద ఎలా పెంచుతున్నామో మా పైన ఎలా పెంచుతున్నారు అందరూ మీ గార్డెన్ బాగుందండి ఈజీగా సింపుల్ గా పెంచుతున్నారు ఎలాంటి ఖర్చు లేదు శ్రమ లేదు అని చెప్తున్నారుగా అలాగే మీరందరూ కూడా అలాగే పెంచుకోగలుగుతారు ప్రతి ఇల్లు ఒక నందనవనం కావాలండి ప్రతి ఇల్లు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు ఏ ఇల్లులైనా హ్యాపీగా మనం ఈజీగా ఒక 10 కుండీల తోటి స్టార్ట్ చేసి చక్కగా పెంచుకోవచ్చు నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి ఇల్లు నందనవనం చేసుకోవచ్చు అన్నమాట ఓకేనండి నేను జహాన్ ఈ రోజు మంచి మాట ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి అభినందించే మంచి మనసు కూడా ఉండాలి